ఈ కలియుగంలో ప్రజలందరికీ ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి మరియు 84వ త్రిమూర్తి శివ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరమశివుని రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పాదయాత్రను పెందుర్తి ఎస్ఐ రమణమూర్తి, బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ప్రతినిధులు వికే సౌమ్య, సత్యవతి, దేవకీ సంస్థ జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యక్తులు మాట్లాడుతూ శివరాత్రిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో పల్లె పల్లెకు శివరాత్రి మహోత్సవాన్ని ప్రజలందరికీ వివరించడానికి పెందుర్తి మండలంలో ప్రతి గ్రామంలోనూ రథయాత్ర నిర్వహించి ప్రజలలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేసిందన్నారు. దీని నుండి ప్రతి మనిషి ఏ విధంగా రక్షింపబడాలి, పరమాత్మ యొక్క రక్షణ పొందాలి, ఈ ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మహాశివుని యొక్క శివ సందేశం ప్రతి ఒక్కరికి కూడా అందించి అందరి యొక్క జీవితాలని ధన్యం చేసుకుంటారు. మా యొక్క రోజు రొటీన్ డ్యూటీస్లో ఈ మేము అంత బిజీ ఉన్నప్పటికి కూడా మన భక్తులు మాకు ఆలోచన లేకపోయినా ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ యొక్క భక్తిత్వం అనేది ఇందులో కూర్చుంటారు. బ్రహ్మకుమారీస్లో అక్కడ ఆత్మ పరమాత్మ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందరి యొక్క విలువ మందిరానికి నాకు ఇక్కడ ఇచ్చిన